చంద్రబాబు పేరు వినగానే కుట్రలు కుతంత్రాలు గుర్తుకొస్తాయి. అలాంటి బాబు ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తున్నారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ కొత్త పల్లవి అందుకుని ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. గతంలో మోదీ అమిత్ షాను తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టి ఇప్పుడు ప్రతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఎండకా గొడుగు పట్టడంలో చంద్రబాబును మించిన వారెవరూ లేరని ఆయన గురించి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. అధికారం కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన బాబు తన రాజకీయ లబ్ధి కోసం ఎప్పటికప్పుడు యూటర్న్లు తీసుకుంటూనే ఉన్నారు. ఆయనకు కావాల్సిందల్లా అధికారం. దానికోసం ఎంతకైనా దిగజారుతారనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. మరోసారి అది నిజమే అని రుజువు చేశారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడటంతో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి చవిచూసింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని జిల్లాల్లో తుక్కు తుక్కుగా ఓడిపోయింది. జగన్ దెబ్బకు టీడీపీ 23 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పరాభవం తప్పలేదు. మొన్నటికి మొన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయింది. అప్పటి నుంచి చంద్రబాబు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. ఎక్కడ ఏం జరిగినా అధికార వైఎస్ఆర్సీపీకి అంటగడుతూ దుష్ప్రచారానికి తెరలేపారు. అయినా ప్రజల్లో ఆదరణ లభించకపోవడంతో పట్టాభిని అడ్డం పెట్టుకుని కొత్త కుట్రకు స్కెచ్ వేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడితే అవతలి వైపు నుంచి ప్రతిచర్య ఉంటుందని, దాన్ని క్యాష్ చేసుకుంటే పార్టీ ఉనికిని కాపాడుకోవచ్చనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్పై ఒక పద్ధతి ప్రకారం అనుచిత వ్యాఖ్యలు చేయించారు. ఆ విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. వెంటనే పచ్చగుండాలు రంగంలోకి దిగి టీడీపీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇంకేం, చంద్రబాబు ఎంటరే కొత్త నాటకానికి బీజం వేశారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలతో మమైకమై అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ 2 ఏళ్లలో 95% పైగా హామీలు అమలు చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన ఎన్నో కార్యక్రమాలు చేపట్టి శభాష్ అనిపించుకుంటున్నారు. అదే సమయంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు మద్యం నియంత్రణ దిశగా అడుగులేసి షాపుల సంఖ్యను తగ్గించడమే కాదు, బెల్ట్ షాపులు లేకుండా చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మద్యం షాపులు నడుపుతూ ఉండడంతో నేరాలు తగ్గాయి. ప్రజల్లో ప్రభుత్వంపై సానుకూలత పెరిగింది. అదే సమయంలో చంద్రబాబు అండ్ కో ప్రజలకు మరింత దూరమయ్యారు. 7.5 హైదరాబాద్లోని ఇంద్రభవనంలో తండ్రి కొడుకులు ఉంటూ చుట్టపు చూపుగా అమరావతికి వచ్చి వెళుతూ ఉండడంతో పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. లోకేష్ నాయకత్వంపై నమ్మకం లేక చాలామంది నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఓవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతూ ఉండడం, మరోవైపు టీడీపీ గ్రాఫ్ తగ్గిపోతూ ఉండడంతో ఎల్లో మీడియాతో కలిసి రోజుకో కుట్రను చంద్రబాబు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అంటగడుతూ ఆరోపణలు చేయడం, ఎల్లో మీడియా దాన్ని అందిపుచ్చుకుని రాద్ధాంతం చేయడం మామూలైపోయింది. ఎక్కడో గుజరాత్లో డ్రగ్స్ పట్టుబడితే దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేశారు. ఆ డ్రగ్స్తో ఏపీకి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసినా అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా చంద్రబాబు రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తెరపైకి తెచ్చి రాద్ధాంతానికి దిగారు. పట్టాభితో అనుచిత వ్యాఖ్యలు చేయించి టీడీపీ ఆఫీస్పై దాడి జరగగానే ప్రజాస్వామ్యంపై దాడి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. పైగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారంలో ఉండగా రాష్ట్రంలోకి సీబీఐ రావద్దంటూ నిషేధం విధించిన చంద్రబాబు ఇప్పుడు టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సీబీఐ విచారణ జరపాలని కోరడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఆర్టికల్ 356 విషయంలోనూ చంద్రబాబు తీరును ప్రజాస్వామ్యవాదులంతా తప్పుబడుతున్నారు. ఆర్టికల్ 356 తాము వ్యతిరేకమని చెబుతూ ఇప్పుడు పార్టీ సిద్ధాంతానికి విరుద్ధంగా అదే డిమాండ్ ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. పలువురు టీడీపీ నేతలు కూడా చంద్రబాబు తీరుపై అసంతృప్తితో ఉన్నట్టు చెబుతున్నారు. పైగా గత సాధారణ ఎన్నికల సమయంలో కేంద్రం మోదీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఇప్పుడు ప్రతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని, సీబీఐ విచారణ జరపాలని కోరడాన్ని చూసి అంతా నవ్వుకుంటున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రోజురోజుకు ఎందుకిలా దిగజారుతున్నారని ఢిల్లీ వర్గాల్లోనూ చర్చ జరుగుతూ ఉండడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.